హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పైనాపిల్ కేసరిని చాలా ఈజీగా, టేస్టీగా, అలాగే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను పైనాపిల్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. ఇప్పుడు ఇందులోంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ముక్కల్ని తీసుకుని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. వీటిని ఫైన్గా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా పేస్ట్ని వేయడం వలన కేసరి అనేది మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 యాలకులను వేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్తంత మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పుల్ని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఎండు ద్రాక్షల్ని కూడా ఫ్రై చేసుకుని ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు రవ్వని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 4 నుంచి 5 నిమిషాల పాటు మనం దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా చేయడం వలన మనకి రవ్వ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది, అంతేకాకుండా కేసరి అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మంచి సువాసన వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పైనాపిల్ ముక్కల్ని ఇందులోకి వేసుకుని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న పైనాపిల్ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని పోసుకోవాలి. మనం 1 కప్తో అయితే రవ్వను తీసుకుంటున్నామో అదే కప్తో 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 1 పావు టీ స్పూన్ వరకు యెల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని ఈ వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేయడం వలన మనకి రవ్వ అనేది ఉండలు కట్టకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ కాస్తంత ఇంకిన తర్వాత దీనిపైన మూత పెట్టి 1 నిమిషం పాటు అలాగే ఉంచండి. ఇలా చేయడం వలన రవ్వ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్లుగా పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసుకోవచ్చు. అంటే మీరు తీపి ఎక్కువగా తినేవారైతే షుగర్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎక్స్ట్రాగా పెంచుకోవచ్చు. ఇప్పుడు షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇలా పూర్తిగా మెల్ట్ అయిపోయి దగ్గర పడేంత వరకు ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా స్పాచులాతో ప్రెస్ చేస్తూ మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు మరియు ఎండు ద్రాక్షల్ని కూడా ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనకి ఈ కేసరి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో మనము స్టవ్ని ఆపేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువసేపు ఇలాగే కలుపుతూ ఉన్నట్లయితే కేసరి అనేది కాస్త గట్టిగా వస్తుంది. ఇప్పుడు మనము ఏ ప్లేట్లు అయితే సర్వ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్లోకి తీసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అలాగే ఈజీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పైనాపిల్ కేసరి రెడీ అయినట్లే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.